ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ టీడీపీకి మరొక షాక్ తగిలేలా కనిపిస్తోంది. మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత కేఏ ప్రభాకర్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లుగా తెలుస్తోంది. కర్నూలు ఎంపీ ఎమ్మెల్యే సీటు దక్కకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన కేఏ ప్రభాకర్ వైసీపీలో చేరాలని నిర్ణయించినట్లుగా అయితే తెలుస్తోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ టీడీపీకి మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత కేఈ ప్రభాకర్ పార్టీకి గుడ్ బై చెప్పినట్లుగా తెలుస్తోంది. కర్నూలు ఎంపీ ఎమ్మెల్యే సీటు దక్కకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన కేఈ ప్రభాకర్ వైసీపీలో చేరాలని నిర్ణయించుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బశ్వరాజ్ అందిస్తారు. బశ్వరాజ్, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కేఈ ప్రభాకర్ అంటే కేఈ కుటుంబము జిల్లాలో రాజకీయంగా మంచి గుర్తింపు ఉంది. కేఈ సోదరులు కేఈ కృష్ణమూర్తి, కేఈ ప్రభాకర్లు ఇద్దరు కూడా గత దశాబ్దాలుగా టీడీపీలో తమ హవా చాటారు. అయితే ఇటీవల ఏదైతే పార్టీ అధిష్టానం చంద్రబాబు ఒకే కుటుంబానికి ఒకే సీటు అనే పాలసీ తీసుకొచ్చాడో, అప్పటి నుంచి కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రభాకర్ అసంతృప్తిగానే ఉన్నారు. వీరు జిల్లాలో అంటే సోదరులు ఇద్దరు కూడా మాజీ మంత్రులుగా మొన్న టర్మ్ లో కేఈ కృష్ణమూర్తి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు తెలుగుదేశం పార్టీలో. అయితే కుటుంబానికి రెండేసి అంటే వీళ్ళు ప్రధానంగా పత్తికొండ డోన్ డిమాండ్ చేసినట్లు మనకు తెలుస్తా ఉంది. పత్తికొండ డోన్ నియోజకవర్గంలో కేఈ సోదరులకు మంచి పట్టు ఉంది. ఇక్కడ ఈ రెండు సీట్లు కావాలని గత చాలా కాలంగా డిమాండ్ చేస్తూనే వచ్చారు. అయితే అధిష్టానం వీళ్ళకి ఆ అవకాశం ఇవ్వలేదు. రాజకీయంగా బీసీల యొక్క ప్రభావం ఎక్కువ ఉండడంతోనే ఒక కుటుంబంలో ఒకే సీట్ అనే పాలసీ పాటిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో కేఈ శ్యాంబాబుకు పత్తికొండ మాత్రం ఇచ్చారు. పత్తికొండ టీడీపీగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఇచ్చారు. అప్పటి నుంచి కేఈ ప్రభాకర్ అసంతృప్తితో మొన్న జరిగిన జయహో బీసీ వేదిక మీద కూడా కేఈ ప్రభాకర్ పార్టీ అధిష్టానంపై టీడీపీ అధిష్టానంపై బాహాటంగానే విమర్శలు చేశారు. అంటే టీడీపీ అధిష్టానము బీసీలకు తగిన రేషియోలో ఎమ్మెల్యే సీట్లు పంపిణీ చేయలేదని, ఇది ఎంత మాత్రం సబబు కాదని కూడా సభ వేదికగా ఆయన విమర్శించడం జరిగింది. అయితే ఈ వారం రోజులుగా త్వరలో వైఎస్ఆర్సీపీలో వెళ్తున్నట్లు ప్రచారం అయితే జోరుగా సాగుతూ ఉంది. ఈ జిల్లా వ్యాప్తంగా షికారులు పుకార్లు చేస్తున్నాయి. అయితే వెళ్లేది లేనిది మరో రెండు రోజుల్లో స్పష్టంగా మనకు తెలియనుంది. అయితే బసవరాజు తన కొడుకు నిర్ణయంతోనే టీడీపీ నుంచి బయటకు వస్తున్నట్లుగా అయితే వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజం ఎంత? అసలు వాస్తవం ఎంత? అన్న కొడుకుకి టికెట్ ఇచ్చిందైతే వాస్తవము, అన్న కొడుకుకి ఇవ్వడంలో ఇతను కూడా తనకు ఆశపడినట్లు, అంటే అన్న కొడుకు కావాలి అతనికి కావాలని, అంటే ఇద్దరికి కావాలని ఒక డిమాండ్ అయితే ఉంది. అన్న కొడుకు వద్దనే అంశం అయితే లేదు, కానీ ఇద్దరికి ఇవ్వాలి. మేము గత రెండు దశాబ్దాలు మూడు దశాబ్దాలుగా 30 ఏళ్ళుగా రాజకీయం చేస్తా ఉన్నాము. టీడీపీకి అన్ని విధాలుగా అండగా ఉన్నాము. మాకు ఒకటి ఇచ్చి మమ్మల్ని తక్కువ చేయడం సరికాదనే ఒక డిమాండ్ అయితే కుటుంబం బలంగా వినిపించింది. అయితే పార్టీకి ఒక పాలసీ ఉంది. ఈ పాలసీలో అంటే ఒకవేళ కేఈ కుటుంబానికి రెండు ఇచ్చినట్లయితే కోట్ల కుటుంబానికి కూడా రెండు ఇవ్వాల్సి వస్తుంది. అదేవిధంగా జేసీ ప్రభాకర్ వాళ్ళ కుటుంబంలో రెండు ఇవ్వాల్సి వస్తుంది. పరిటాల సునీత అనంతపురం వాళ్ళ కుటుంబంలో రెండు ఇవ్వాల్సి వస్తుంది. ఇట్లాంటి పరిస్థితి తలెత్తే ప్రభావం ఉంది. కాబట్టి మేము రెండు చేసి ఇవ్వలేమని అధిష్టానము గట్టిగానే చెప్పినట్లు తెలుస్తూ ఉంది. అయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఏదైతే ఎంపీ అభ్యర్థి బివై రామయ్య ఉన్నాడో ఆయన మొదటి నుంచి కొంచెం విముఖతగా ఉంది. అంటే తగినంత డబ్బు లేదనే అంశంతో అతను పార్టీ పరంగా కొంత అసంతృప్తిగా ఉన్నాడు. బివై రామయ్య కూడా సరిగా స్పందించలేదని. రైట్, థ్యాంక్ యూ బసవరాజు.